కొట్టుకుంటారు అనే దాన్ని బట్టి సీఎం గురించి మాట్లాడతా. ఇప్పుడు తెలంగాణలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంది. రేపొద్దున 2023 జనవరి తర్వాత తెలంగాణలో చాలా మార్పులు రాబోతున్నాయి. సో టీఆర్ఎస్ను మించి ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశం ఉంది. రైక్ బీజేపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు. సో అప్పుడు ఏం చేస్తాం మనం, ఏం చెప్పలేం. ఎందుకంటే భారతదేశంలో ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి పేరు నరేంద్ర మోడీ. ఆయనది అనురాధ నక్షత్రం వృశ్చిక రాశి. 2023 జనవరిలో ఆయనకు అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది. అర్ధాష్టమ శని స్టార్ట్ అవుతుంది, 4వ ఇంట్లో క్షీణిస్తున్నాడు. సో అది డేంజర్. రెండవది ఏంటంటే ఆయనకు శని 10వ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి అప్రతిహతం, అంటే దగ్గర దగ్గర 2.5 సంవత్సరాలు × 5 అంటే 12.5 సంవత్సరాల నుండి ఆయన రాజభోగాన్ని అనుభవిస్తున్నాడు. అలాంటి వ్యక్తికి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు దెబ్బ తగులుతుంది. సో చాలామందికి నేను కొన్నిసార్లు చెప్పినప్పుడు నా పాయింట్ మిస్ అవ్వచ్చు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేనేం చెప్తా అంటే మీకు మగ సంతానం లేదు అని చెప్తా. నేను చెప్పిన 6 నెలలకే వాడిని కొడుకు పుడతాడు. వాడు వచ్చి నా ముందర తొడగొడతాడు, నా కొడుకు పుట్టిండు, నువ్వు చెప్పింది తొప్పాసు జాతకం అంటాడు. నాకు తెలుసు వానికి బాలారిష్టం ఉంటుంది, 7 నెలలు పోతాడు అని. ఓ, వాడు బాలారిష్టంలో పుట్టిండు, 7 సంవత్సరాలు చనిపోతాడు పిల్లగాడు, లేకపోతే ఆటిజంతో పుడతాడు అని నాకు తెలుసు. వాడికి ఏం తెలుసు? తర్వాత వచ్చి ఇంకా నా మావాడు ఆటిజంతో పుట్టిండు అని అంటాడు. సో ఆ యోగం లేనప్పుడు వాడు 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో చనిపోతాడు, పుట్టినవాడు చనిపోతాడు. ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరో ఎందుకు? నా సొంత ఇంట్లో నా అన్నకు, నా పెద్దన్నకు 5 ఏళ్ళ తర్వాత చనిపోయిండు, నా చిన్నన్నకు 5 రోజుల తర్వాత చనిపోయిండు, నాకు 5 నెలల్లో చనిపోయిండు బాబు. సో ఉన్న గ్రహచారం అది. అంటే మీరు అనొచ్చు మరి అప్పటికి మీరు ఏం చేసుకోవాలి, అప్పటికి వేణుస్వామి ఇంత పర్ఫెక్ట్ కాదు, లేకపోతే చేసుకునేవాడేమో. ఇప్పటికి కూడా నేను విధికి అపోజిట్ వెళ్ళడానికి ట్రై చేస్తాను, సరోగసియో లేకుంటే ఇంకోటి నేను ప్లాన్ చేయగలుగుతా. కానీ నేను తిరిగి రాద్దామని అనుకోవట్లా, అలాంటి ప్రయత్నాలు చేయొద్దు అనుకుంటున్నా, ఎందుకు తలకాయ నొప్పి అని. సో చాలామంది విమర్శిస్తూ ఉంటారు, చాలా జరుగుతూ ఉంటాయి. సో రైట్, సో ఇంతకుముందు అన్నారు చంద్రబాబు రింగుకి సంబంధించి, అదే చంద్రబాబు నాయుడు రింగు పెట్టుకున్నాడు అంటే ఇప్పుడు రింగు వరకే పెట్టుకున్నాడు అతి బలవంతం మీద, నాకు తెలిసి నారా లోకేష్ బాబు. బట్ అది వైసీపీ వాళ్ళు చిప్ అంటూ ఉన్నారు, ఆయన పెట్టుకుంది రింగ్ కాదు, అదొక చిప్, ఆయన నడిపించడానికి పెట్టుకున్నారు అని చెప్పి. నాకు తెలియదమ్మా, నాకు తెలియదు అది, అది నేను మాట్లాడలేను. నాకు తెలిసినంత వరకు అయితే అది రింగు, నాకు తెలిసిన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పెట్టుకున్నాడు, అంటే మామూలుగా అందరు గోల్డ్ లో పెట్టుకుంటూ ఉంటారు, బట్ యా సిల్వర్ రింగ్ పెట్టుకుంటారు. నేను అదే అన్నా, నేను ఏమన్నా న్యూరో రిలేటెడ్, సిల్వర్ ఎప్పుడు పెట్టుకుంటారు తెలుసా, చంద్రుడు, చంద్రబాబు నాయుడుది పుష్యమి నక్షత్రము, చంద్రుడు అధిపతిగా ఉన్నటువంటి, శని అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రము. సో అందుకని చంద్రబాబు నాయుడు గారు సిల్వర్ పెట్టుకున్నారు. సిల్వర్ అనేది కర్కాటక రాశికి ఉచ్చ, కర్కాటక రాశికి చాలా పవర్ఫుల్ ఉంటుంది. సో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం, అందుకని వెండిలో పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిది మకర రాశి, అందుకని గోల్డ్లో పెట్టుకున్నారు. మీరు పవన్ కళ్యాణ్ చూస్తే పగడం ఉంటుంది, ప్లస్ పగడం తీసేసి ఇప్పుడు కొత్తగా ఆయన పవిత్రం పెట్టుకున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే, ఇదే ఉంగరం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి, కెమెరాకు పెట్టండి, ఇదే ఉంగరము పెద్ద సైజులో పవన్ కళ్యాణ్ గారి చేతికి ఉంటుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. దీన్ని పవిత్రం అంటారు. ఓకే, జనరల్గా సెంటిమెంట్ ఇది పెట్టుకోవడం, ఇది మేము పెట్టుకుంటాం జనరల్గా, కానీ ఆయన కూడా పెట్టుకున్నారు. ఇదే ఉంగరం పెట్టుకుని దీన్ని పవిత్రం అంటారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పెట్టుకోవడానికి కారణం ఏంటి? రాజయోగం కోసం పెట్టుకున్నారు. దీనికి లెక్ ఉంటుంది, 4 గ్రాముల 4 మిల్లీలు, 9 గ్రాముల 4 మిల్లీలు. సో దీనికి లెక్ ఉంటుంది, లెక్కతో చేయాలి. అన్ని ఉంగరాలు చేసినట్టు చేయడానికి లేదు ఇది. ఓకే, ఇప్పుడు నాది తీసుకుంటే 4 గ్రాముల 48 మిల్లీలు ఇది నాది. సో ఆయనది 23 గ్రాములు ఉంటుంది ఆయనది, ఆయన ఉంగరం. దీనికి లెక్ ఉంటుంది, ఇది పవిత్రం అంటారు దీన్ని. మీరు ఆయన చేతికి చూడొచ్చు. సో అదే చంద్రబాబు నాయుడు చేతికి సిల్వర్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఆయనది పుష్యమి నక్షత్రం కాబట్టి సిల్వర్లో పెట్టుకున్నారు. ఓకే, అంతేగాని చిప్పులు గిప్పులు అవి నేను నమ్మలేను. రైట్, ఇంతకుముందు అమ్మవారి టెంపుల్కి సంబంధించి దశమహావిద్యలు అన్నారు, అంటే ఏంటి అసలు దశమహావిద్యలు ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి, ఎట్లా అమ్మవారికి, అంటే మీరు వైన్ మాంసము ఇవన్నిటి గురించి చెప్తూ ఉన్నారు, పూజల్లో భాగం ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు. దశమహావిద్యలు అంటే 10. ఫస్ట్ తీసుకుంటే కాళీ అమ్మవారు తెలుసు మనకు, తార, త్రిపుర సుందరి, ధూమావతి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, మాతంగి, భగాళముఖి, కమలాత్మిక. ఈ కమలాత్మిక అనే అమ్మవారు కమలాత్మిక అని కంటిన్యూగా పిలుస్తూ ఉండడంలో భాగంగా కామాఖ్య అయింది. ఓకే, ఆ కామాఖ్య పోయి కామాఖ్య అయింది. సో కామాఖ్య అనేటువంటిది అస్సలు అయినటువంటి దేవాలయం. దశమహావిద్యలు అంటే వాటిని అంటారు. సో మరి వీటి వల్ల ఏమవుతుంది అంటే,
ఒకవేళ మనకు బలం ఉందని మనం మిడిసిపాటుతో ఉండటం వల్ల లేనిపోని ఇబ్బందులు జరగటం, ఈ రాహు మాయాస్వరూపంగా ఉండటం వల్ల ఒక రకంగా చెప్పాలంటే ప్రజలెవ్వరూ ఊహించనటువంటిది, మనం అనుకోనటువంటి ఒక వింతైనటువంటి అనుభవానికి మనం లోనయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మీరన్నట్టుగా ఇటు కాంగ్రెస్ అవ్వచ్చు, బీఆర్ఎస్ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఈ మూడు పార్టీలు కాకుండా వేరొక పార్టీ వస్తుందా అన్నటువంటిది మీ ఉద్దేశం? అవును గురుగారు. ఈ మూడు పార్టీలు కాకుండా ఇండిపెండెంట్ అవ్వచ్చు, మిగతా వాళ్ళ వాళ్ళు అవ్వచ్చు, గెలుపోటములు ప్రభావితం అయ్యి తీరుతాయి. గెలుపోటములు ప్రభావితం చేసేటువంటిది ఈ మూడు పార్టీలకు సంబంధించిన అభ్యర్థులే కాకుండా ఇండిపెండెంట్స్ అవ్వచ్చు, మిగతా పార్టీకి సంబంధించినటువంటి కొన్ని చెట్ల అంటే భారీ సంఖ్యలో అందరూ గెలవటం, భారీ మెజార్టీలు రావటం ఇలాంటివి మనం కొన్ని సందర్భాల్లో చూస్తాం. ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో కూడా 10 నుండి 20 వేల ఓట్ల మెజార్టీతో కొన్ని స్థానాలు మాత్రమే గెలుస్తారు. అతి తక్కువ మెజార్టీ అది 100లో అవ్వచ్చు, 1000, 2000 ఓట్లతో చాలా స్థానాలు అటువైపు ఇటువైపు గెలిచేటువంటి అవకాశం ఉంది. అంటే అర్థం ఏంటంటే మీరు అన్నట్టుగా నాలుగో పక్షం, నాలుగో పార్టీ, ఇండిపెండెంట్స్ అవ్వచ్చు, మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, తప్పనిసరిగా ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా లేకపోలేదు. కానీ వాళ్ళు అధికారంలోకి రావటం మాత్రం కష్టం, అది ససేవర జరిగింది. అయితే మీరు వినే ఉంటారు గురుగారు, బర్రలక్క అని చెప్పేసి ఆమె ఇండిపెండెంట్ క్యాండిడేట్గా చేస్తుంది, ఆమెకి ఎట్లా అంటే అశేష ఆదరణ కలుగుతుంది. అంటే చాలా పార్టీలే కావచ్చు, విద్యార్థులే కావచ్చు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు అమెరికా నుంచి వెళ్ళి కూడా న్యాయవాదులు వచ్చి ఆమెకి సపోర్ట్గా చేస్తున్నారు. సో ఇట్లాంటి పరిస్థితులలో ఇందుకే రాజకీయ పరిణామాలు అన్నీ చాలా చేంజ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయా లేవా, అసలు 2023 ఎన్నికలు అసలు ఏ రకంగా ఉన్నాయి, ఇండిపెండెంట్ అభ్యర్థులకి సపోర్ట్గా ఉండే కాలమా లేకపోతే మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయా? సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో నేను కూడా 1-2 సందర్భాల్లో చూశాను, బర్రెలక్క ఆవిడ సొంత పేరు శిరీష గారి గురించి విన్నాం. మంచి విశేషవంతమైనటువంటి జనాదరణ పొందుతాం. మరి మాన్య శ్రీ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, నందమూరి తారక రామారావు గారు ఎంత విశేషవంతమైనటువంటి జనాకర్షణ కలిగినటువంటి నేతలు కూడా ఒక్కో సందర్భంలో ఓడిపోయారు. చిరంజీవి గారంటే తెలుగునాట పరిచయం అక్కర్లేనటువంటి పేరు. మరి పాలకొల్లులో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు వారెక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వస్తే 100,000 మంది జనాలు వస్తారు, మరి అవన్నీ ఓట్లుగా మారుతున్నాయా? వాటితో కనీసం ఆయన గెలవగలిగారా? అంటే గెలవలేకపోవడం వారి అసమర్థత కాదు, మనకున్నటువంటి ప్రచారానికి వచ్చేటువంటి జనాలంతా కూడా వాళ్ళు ఓటర్స్ అని మనం నమ్మకూడదు. తాను కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకవర్గానికి సంబంధం లేనటువంటి బయట ప్రజల యొక్క ఆదరణ తాను పొందారు. ఇది భారతదేశంలో, ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్రంలో, ప్రత్యేకించి కొల్లాపూర్ అనుకుంటా ఆవిడ కంటెస్ట్ చేస్తున్నటువంటి కొల్లాపూర్ సంబంధించిన నియోజకవర్గంలో వారు కంటెస్ట్ చేస్తున్నారు. సామాజికమైనటువంటి మాధ్యమాలు ప్రపంచ తీరాలకు విస్తరిస్తాయన్నటువంటి సంఘటనకి ఇది ఒక నిదర్శనంగా, ఆవిడకి అమెరికా నుండి కానీ, వేరే దేశం నుంచి కానీ, వేరే రాష్ట్రం నుంచి కానీ, పక్క రాష్ట్రాల నుంచి కానీ అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వాళ్ళెవరూ తనకు ఓటు చేయలేరు. ఆవిడకున్నటువంటి శిరీష గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ నేను అభినందించదగినటువంటి విషయం ఏంటంటే అతి పిన్న వయస్కురాలయ్యి ఉండి ఒక స్వతంత్ర అభ్యర్థిగా తను బరిలోకి దిగుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏదైనా సేవ చేయటానికి తాను ముందుకొచ్చినటువంటి తీరును మాత్రం అభినందించి తీరాలి. కేవలం రాజకీయాలు మొత్తం కూడా ధనమయమైనటువంటి పరిస్థితుల్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే సీట్లు ఓట్లు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ సందర్భంలో 50 కోట్లు 100 కోట్లు ఉంటే తప్ప ఎమ్మెల్యే కాలేరేమో అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి ఈ కలియుగంలో అసాధారణంగా ఇంతమంది అభిమానులు సంపాదించుకొని తాను బరిలో నిలబడడం నిజంగా ఆనందించదగినటువంటి అంశం.
ఈ ఒక్క అంశంలోనే కాదు సమీపమైన భవిష్యత్తులో కూడా ఇలాంటి వాళ్ళు శ్రీశతో పాటు ఇలాంటి వాళ్ళు ఇంకా ముందుకు రావాలి ప్రజాస్వామ్యంలో నిజంగా ఇలాంటి వాళ్ళు గెలిస్తే మాత్రం ఒక గొప్ప మార్పుకి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది ఇప్పుడిప్పుడని కాదు కానీ సమీపమైనటువంటి భవిష్యత్తులో తనకి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మాత్రం తప్పకుండా ఉండబోతుంది గురుగారు ఏంటంటే కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ నుంచి సో ఇద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది శివాయ బ్రహ్మణే నమః వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి పోటీ చేస్తున్నారు అలాగే కామారెడ్డి నుంచి కూడా వారు కంటెస్ట్ చేస్తున్నారు గజ్వేల్లో కూడా నాకు తెలిసి ఈటల రాజేందర్ గారు వారి మీద సమీపమైనటువంటి ప్రత్యర్థిగా బీజేపీ నుండి వారు బరిలో ఉన్నట్టుగా విన్నాం ప్రత్యేకించి కామారెడ్డిలో పిసిసి చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు వారి మీద సమీపమైనటువంటి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వీటితో పాటు తన సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నుంచి కూడా మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం వారు అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు ఇప్పుడు కామారెడ్డి నుండి కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు బరిలో ఉన్నారు మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రశేఖరరావు గారు మాత్రం ఇటు కామారెడ్డి నుంచి గద్వేల్ నుంచి కంటెస్టింగ్లో ఉన్నారు మరి వీళ్ళిద్దరిలో రెండు స్థానాల్లో పోటీ పడుతున్న వీళ్ళు ఎవరు ఏ స్థానంలో గెలుస్తారన్నటువంటి అంశాన్ని గురించి మనం ప్రామాణికంగా తీసుకుందాం మొట్టమొదట మాన్య శ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గజ్వేల్ నుంచి కామారెడ్డి నుంచి కంటెస్ట్ చేస్తున్నారు మొట్టమొదట ఎమ్మెల్యేగా వీరి యొక్క విజయ అవకాశాలను మనం చూద్దాం శివాయ బ్రహ్మణే నమః వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః వీర బ్రహ్మేంద్ర స్వామినే నమో నమః నేను ప్రారంభంలోనే ఒక అంశాన్ని చెప్పాను రాహు సంఖ్య అయినటువంటి నాలుగు కానీ కేతు సంఖ్య అయినటువంటి ఏడు సంఖ్య కానీ రాకూడదు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నాకు తెలిసి ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి